ఇట్స్ లైక్ ఒక ప్లేయర్ది క్యాచ్ డ్రాప్ చేస్తాం భయ్య ఆ ప్లేయరే హండ్రెడ్ కొడతాడు ఆ ప్లేయరే మనం మ్యాచ్ ఓడపడానికి కారణం అవుతాడు అసలు హాయ్ గాయ్స్ హరోం హరా సినిమా చూస్తాను భయ్య యూజువలీ కొన్ని సినిమాల టైటిల్కి ముందు పలానా హీరో ఫిల్మ్ అని పెడితే ఆ బొక్కలే అన్న ఫీలింగ్ కలుగుతుంది బట్ హరోం హరా ఇస్ అవుట్ అండ్ అవుట్ సుధీర్ బాబు ఫిల్మ్ భయ్య ట్రైలర్ లో సుధీర్ బాబు శాంభవం అని చెప్పి టైటిల్ వస్తుంది వెరీ రీజనబుల్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూశాక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూశాక వాహ్ ఏం సినిమా తీసాడు డైరెక్టర్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు హరోంహరా సినిమా డైరెక్టర్ ది సెకండ్ మూవీ భయ ఫస్ట్ మూవీ ఒక లవ్ స్టోరీ బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూశాక ఏ టాప్ డైరెక్టర్ కి తీసిపోడు డైరెక్టర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ సీన్ స్టేజింగ్ కానీ షార్ట్ డివిజన్ కానీ వేరే లెవెల్ ఉంది యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సూపర్ ఉన్నాయి భయ్యా ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇంటర్వెల్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్యా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఈ సినిమాలో రెండు సాంగ్స్ బాగున్నాయి అండ్ ఎస్పెషల్లీ రెండు బీజిఎంలు మస్తు నచ్చాయి నాకు ఇవి భయ్యా ఈ సినిమాలో పాజిటివ్స్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్ లో అంతకు మించి ఉంటుందని కోరుకున్నాను నేను కానీ డిసప్పాయింట్ అయ్యాను భయ్య మనం ఎన్నో సినిమాల్లో చూసినా ఛత్రపతి ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది భయ్య ఈ సినిమా ఓ నాట్ అగైన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమాలో స్ట్రాంగ్ విలన్స్ ఉంటే బాగుండేది విలన్స్ ని చూస్తుంటే హీరోకి పెద్ద థ్రెట్ కాదు అన్న ఫీలింగ్ కలిగింది ఇంకో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ విలన్ ఈ సినిమాలో దొరికేస్తాడు భయ్యా ఫస్ట్ హాఫ్ లోనే కానీ హీరో ప్రతి సినిమాలో చూసినట్టే చంపకుండా వదిలేస్తాడు ఆ విలన్ మొత్తం డ్యామేజ్ చేసేసిన తర్వాత క్లైమాక్స్ లో చంపుతాడు భయ్యా హీరో యాజ్ యూజువల్ గా నా మనసులో అనిపిస్తుంది కదా కదన్నా ముందే లాస్ట్ దాకా ఎందుకు వెయిట్ చేసావు ఇట్స్ లైక్ ఒక ప్లేయర్ ది క్యాచ్ డ్రాప్ చేస్తాం భయ్యా ఆ ప్లేయరే హండ్రెడ్ కొడతాడు ఆ ప్లేయరే మనం మ్యాచ్ ఓడపడానికి అవుతాడు ఏం చెప్పేవరా సెట్స్ కూడా బాగాలేవు భయ్య చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి ఇది భయ మ్యాటర్ హరోం హుడ్ హ్ బీన్ గ్రేట్ ఫిల్మ్ సెకండ్ హాఫ్ గ్రేట్గా ఉండుంటే బట్ డెఫినెట్లీ తీసి పడేసే సినిమా అయితే కాదు భయ్య ఇగ్నోర్ చేసే సినిమా కూడా కాదు తప్పకుండా చూస్తే సినిమా గురించి డిస్కషన్ పెడతారు సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ టమాటోస్ భయ్య గ్రేట్ ఫస్ట్ హాఫ్ సో గో వాచ్ ఇట్ ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే ఏంటంటే టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్